మన రక్షణ విధానం ఎట్లా ఉండాలో మన ఇష్టం, అలాగే మన విదేశాంగ విధానం ఎట్లా ఉండాలో మన ఇష్టం. మన శత్రువో మన పొరుగోడో వాళ్ళతో మిత్రత్వమే ఉంటాం, కానీ వాడు మనం ఎలా ఉండాలో చెప్తే మనకి ఇంకొంచెం మండుతుంది, ఆ మంట తీర్చుకునేటప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్గా పోతాం. చైనాది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదివరకైతే కనుక వాళ్ళు చెప్పారంటే ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి రోడ్లు ఆపేసాం, లేకపోతే సైనిక బంకర్లు కూల్చేసాం, అలాగే మౌలిక సదుపాయాలు లేకుండా 70 ఏళ్ళ నుండి చేసాం. ఇప్పుడైతే అట్టా లేదు, ఈవెన్ ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. మీడియా అయితే అప్పట్లో హైడ్ చేసేది, ఇట్లాంటి సమాచారాలు ఏం ఫోకస్ చేసేది కాదు, కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడం, ఇక్కడ ఉన్న పాలకులు సైలెంట్గా ఉండటం, అలాగే మన భూభాగాలు నొక్కేసినా ఏం చేసినా తెలిసేది. ఇప్పుడు వచ్చేటోడికి మీడియా కూడా సైలెంట్గా ఉండట్లేదు, అటు పబ్లిక్ కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, దేశ భద్రతకు సంబంధించి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, బ్రహ్మపుత్ర నది మీద కింద సొరంగ మార్గానికి సంబంధించి గతంలో చైనా అభ్యంతరం పెట్టిందని ఆగిపోయింది, దాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు అన్నది మొన్ననే చెప్పుకున్నాం. వెంటనే చైనా దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేసింది, చేయడంతో మనము ఇంకా వేగంగా దానికి సంబంధించినటువంటి సిస్టమ్ ఇంకొంచెం డెవలప్ చేసుకుంటున్నాం. ఇది NH-54 గోహ్పూర్ దగ్గర, ఇది విత్ నుమలీగర్ NH-37 అస్సాం, ఈ రెండింటిని కలపబోతోంది. వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్ అస్సాంల మధ్య కలపబోయేటువంటి ఈ వంతెన ఇంతకుముందు అనుకుంది గోహ్పూర్ దగ్గర నుంచి అస్సాం దగ్గర నుంచి నుమలీగర్ నుంచి, ఇప్పుడు డైరెక్ట్గా గోహ్పూర్ నుంచి నుమలీగర్కి నేరుగా వెళ్తోంది. ఇది హైవే టు హైవే, నేషనల్ హైవే 54 నుంచి నేషనల్ హైవే 37కి లింక్ అవుతుంది, అది కింద ఉన్నటువంటి అంటే ఆ అంకెతో వెళ్తుంది. ఇది 4 లైన్ల రోడ్డు వేయబోతున్నారు, టోటల్గా 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్ళడానికి అనుగుణమైనటువంటి, అంటే 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాలంటే అది కూడా బ్రహ్మపుత్ర నది అడుగు భాగంలో నిర్మాణం చేయబోతున్నటువంటి రోడ్డు అది. అది నేరుగా సైనిక బలగాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి వీలయ్యేటువంటిది. అందులో ఈశాన్య రాష్ట్రాలే చైనా టార్గెట్, అస్సాం అయినా పక్కన అరుణాచల్ ప్రదేశ్ అయినా సిక్కిం అయినా మిజోరాం అయినా నాగాలాండ్ అయినా అట్లాంటిది, ఎందుకంటే తమకు దగ్గర ఉన్నది కాబట్టి. ప్లస్ ఇక్కడ వాళ్ళు 7 దశాబ్దాలుగా భారత్తో మానసికంగా కలవలేకపోయారు. కలవలేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వాళ్ళ పట్ల చూపించిన నిర్లక్ష్యం, మౌలిక వస్తువులు లేకపోవడం, విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ కావడం. ఇప్పుడు అవన్నీ ఏర్పాటు చేస్తున్నటువంటి దశలో భవిష్యత్తులో థ్రెట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఆక్రమించుకోవాలనుకుంటున్నటువంటి చైనాకి చెక్ పెట్టేటువంటి కార్యక్రమంలో ఇదొక పార్ట్.